గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సార్, మీ పేరు? నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? ప్రతి ఒక్కరు అనుకుంటుండ్రు ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నారు. ఎందుకు జగన్ గారి పాలన బాగాలేదా? బాగాలేదంటే అన్ని అప్పులు చేసి బిల్డింగ్లు గిరి పెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు చెప్పుకుంటున్నారు అందరు. ఈసారి చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, మిగతా వేరే పార్టీ ఏది వచ్చినా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు అన్ని చాలా అందుతున్నాయి కదా, ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అందిస్తే వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, పేదలందరూ మాతోనే ఉన్నారు, మంచి సంక్షేమం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి జగన్ గారు చాలా సభల్లో చెప్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఎవరికి అంత పనికిరాలేదు, తాగోతులను బద్దకస్తులను చేసి చేస్తున్నారు అంతే తప్ప ఎవరికి పనికొచ్చిన దాఖలైతే అయితే ఏం లేవు. సంక్షేమం వల్ల అంత యూజ్ లేదంటారా? ఏం లేవు, తాగుతారు, తింటారు, పండుకుంటారు, పనికి ఎవరైతే పోతలేరు. ఇంతకుముందు ఆంధ్ర అంటే ఒక కష్టపడే తత్వం ఉన్నోళ్ళే ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, కానీ ఇప్పుడు ఎవరు కష్టపడతలేరు. జగన్ వచ్చినప్పటి నుంచి తింటూరు, పండుకుంటారు, సోమరిపోతులు, తాగుబోతులు. అది తెలంగాణ తర్వాత వాళ్ళు అట్లా తయారవుతుందంటారు. అంతే, అవసరానికి పథకాలు ఎవరు అడగమం ఏమంటలేరు కదా. ఇవి ఇస్తున్నా వాళ్ళు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తుండ్రు, పండుకుంటారు, తింటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడి పథకం ఉంది, పిల్లలకు స్కూల్ పంపించడానికి కొంతమంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి కొంత యూజ్ అవుతుంది కదా, అది అది పథకం మంచిదే కదా. గురించే స్కూల్కి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు, పథకం గురించి పంపిస్తున్నారు. దాని పథకం తీసేసిన తర్వాత స్కూల్కి పంపించారు, అప్పుడు స్కూల్లో డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కదా, నాడు నేడు అని చెప్పి స్కూల్లో ప్రతి ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉన్నారు. అట్లా అవన్నీ ఉంటే ఇప్పుడు జగన్ గురించి ఏం తక్కువ తప్పు మాట్లాడరు కదా, మంచిగా ఇదే గవర్నమెంట్ ఉండని. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఇక్కడ మేము చూసినాం కాబట్టి మాకు తెలుసు, ఆయన 20 ఇయర్స్కు అడ్వాన్స్గా డెవలప్ చేసిపోయింది ఇక్కడ. ఇప్పటికి చంద్రబాబు నాయుడు కంటిన్యూ ఉంటే హైదరాబాద్ క్రాస్ అయిపోతుండే. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? సుబ్బు అన్న. సుబ్బు, ఎక్కడ మీది? ఒంగోలు. ఒంగోలు, ఓకే. జగన్ గారి పాలన ఎలా ఉంది? అంతేం బాగాలేదన్న, జనాలు సోమరిపోతులు చేస్తున్నారు కాబట్టి నచ్చదు. ఎప్పుడైనా కానీ జనాలు సోమరిపోతులు అవుతున్నారు ఎందుకు? ఈ ఫ్రీ పథకాలు ఇలాంటి అసలు ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడకూడదు గవర్నమెంట్. ఎప్పుడైనా కానీ ప్రజలకి చేసుకునే వాళ్ళని బట్టి పని కల్పించాలి, ఉద్యోగస్తులకి, ఎంప్లాయీస్కి ఉద్యోగం కల్పించాలి. నాలుగు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడం చాలా బెస్ట్. ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు ఉద్యోగాలు లేవా? 100% లేవు. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏవి రావట్లేదు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇవి అవి అంతగా వాలంటీర్ ఉద్యోగాలు అసలు పనికిరావు. ఒక సచివాలయంలో వాలంటీర్ పెట్టే ఖర్చుకి ఆ ఊరినే చాలా డెవలప్ చేయొచ్చు, కోటి రూపాయల పైన ఖర్చు పెడతారు సింపుల్ లెక్కేస్తే. వాలంటీర్ కానీ సచివాలయం కానీ ఈ ఉన్నాయి చూసారా, రేషన్ వేస్తున్నారు కదా, అవి అంత వేస్ట్, అసలు ఏం పనికిరావు అవన్నీ. జనాలు వెళ్ళి తెచ్చుకోవడం ప్రతి ఇంటికి వెహికల్ ఇస్తున్నారు కదా, పెట్రోల్, దానికి మళ్ళీ ఇద్దరు ఎంప్లాయీస్ అంతా వేస్ట్. గతంలో ఒక రూమ్ లో ఇచ్చేవాళ్ళు, ఆడికెళ్ళి తెచ్చుకుంటారు. ఊర్లో అంటే దగ్గరే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేయడం వేస్ట్. సో అంతగా జగన్ గవర్నమెంట్ బాగాలేదనిపిస్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళుతున్నాయి, కింది స్థాయిలో ఉన్నటువంటి పేదలందరూ కూడా మా వైపే ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. ఏం వర్కౌట్ కాదంటారా మరి? ఏం కావన్న, జూన్ 4 మీరే చూస్తారు, ఏమి కాదు, మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ మారబోతుంది. అంతే, 100% మారింది. మీ అంచనా ప్రకారం ఎన్ని స్థానాలు వస్తాయి అంటారు? మొన్నటిదాకా 120-130 వస్తాయి అనుకున్నాము. ఎవరికి? టీడీపీ కూటమికి, టీడీపీ జనసేనకి, జనసేనకి. ఎవరికి? వన్స్ బీజేపీ వచ్చింది కదా, మ్యారేజ్ లో బయటపడింది. అంటే 100 వస్తాయి అంటారా? 100, 90 వందల వస్తాయి మాక్సిమం. అదే బీజేపీ రావటం వల్ల అది అంత ప్రభావితం లేదన్న, బీజేపీ అంత మించి బీజేపీకి అంత లేదు. ఇప్పుడు అది కలవటం వల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఏపీలో ఉన్న ప్రజలంతా బీజేపీ నైటి మీద ఉంటారు ఈ ప్రత్యేక హోదా కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో. సో బలం లేనప్పుడు ఎందుకు బీజేపీని తీసుకున్నారంటారు? తప్పట్లేదు, ఇక తప్ప కలుపుకున్నట్టున్నారు. అది అందరిని కలుపుకోని పోవాలని కలుపుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ అయితే గుడ్, అంతవరకు ఒప్పుకోవచ్చు. అతను కలవటం వల్ల ఉపయోగం ఉంటుంది, ఓటు చేయకుండా ఉంటుంది. బీజేపీ వల్ల ఏం కాదు, అది గెలిచినా కానీ కొంత గెలుపు అయితే కూటమికి ఉందంటారు. గెలుపు పక్కా ఉందన్న, ఇప్పుడు జగన్ చేసే పరిపాలన ముందు కేవీ పాలన గెలిచేస్తాడు, ఆపోజిట్ ఇంకో పార్టీ లేకపోతే. సో 100% ఆపోజిట్. దారుణంగా ఉందా జగన్ పాలన? ఒకసారి రండి నాతో పాటు ఏపీ చూపిస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సార్, మీ పేరు? శ్రీహరి. శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎట్లా ఉంది, ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? ఈసారి పోయినసారి ఒక్క ఛాన్స్ అని జగన్ కి ఇచ్చాం అవకాశం, కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. అసలు ఏం పని చేయలేదు.
ఈసారి చంద్రబాబు నాయుడు జనసేనకి ఇద్దామని అనుకుంటున్నాం. అంటే నిలబెట్టుకోలేదు అన్నారు, ఏంటి అంటే ఎక్కడ రోడ్లు లేవు, మా రోడ్లు లేక మొన్న మా మేనల్లుడు సొంత మేనల్లుడే వాడు బండేసుకెళ్తుంటే ఆ గుంటల రోడ్లో పడి వాడు మోకాలంతా ఇరిగిపోయి దగ్గర దగ్గర 5 లక్షలు ఆపరేషన్ అయింది. అయ్యో మోకాలు చుప్పలు పగిలి అప్పుడు వాడు ఎంప్లాయ్మెంట్ లాస్, ఒక 6 నెలలు బెడ్ రెస్ట్, వాడు సాఫ్ట్వేర్ నెలకు 1 లక్ష రూపాయలు జీతం, అన్ని జీతం బాయే ఉల్టా 5-6 లక్షల ఖర్చు, మానసిక వేదన 6 నెలలు రోడ్ల వల్ల. ఇదంతా రోడ్ల వల్లనే, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక అందరు వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. ఇప్పుడు మొన్న అదే హాలిడే ఇది శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ వాళ్ళకి సెలవు, ఊర్లో వ్యవసాయం ఉంది కదా అని చూసుకుందామని వెళ్ళాడు, పడిపోయాడు, దెబ్బలు తగిలినాయి. ఉపయోగం ఏముంది? అంటే రాష్ట్రం మొత్తం అట్లా ఉందా పరిస్థితి? రోడ్లు అన్నీ మాది తెనాలి పట్టణానికి 1-3 కిలోమీటర్ల దూరం, కూతవేడు దూరంలో ఉన్న రోడ్డే అలా ఉంటే విజయవాడ తెనాలి ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు, బైపాస్ రోడ్డు. అసలు ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు, ఎంతున్నా ఏదో లబ్ధిదారులకు అంటున్నాడు, 2000 వేస్తున్నాడు. ఆ 1000 2000 అయితే ఎంతవరకు ఉపయోగం ప్రజలకి? ఏదైనా ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ చాలా బాగా చేస్తున్నాము, గత ప్రభుత్వం అసలు ఎవరు కూడా ఇంత గొప్పగా సంక్షేమం చేయలేదు, ప్రతి ఇంటికి డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా. ఏం డబ్బులు నా బొందా, 1000 రూపాయలు ఇస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు అవరా కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు దంచి కొడుతున్నారు. మా ఇంట్లో ఉండేది ఇద్దరు, మా అమ్మ మా నాన్న, నేను హైదరాబాద్లోనే ఉంటా, వాళ్ళకి 950 రూపాయలు కరెంటు బిల్లు ఇచ్చాడు, ఉన్నదే ఇద్దరు. పక్క సంక్షేమం అని చెప్పి డబ్బులు ఇస్తే మళ్ళీ అవే లాక్కున్న పరిస్థితి. ఇచ్చేది 10 రూపాయలు 100 రూపాయలను, గుంజుకునేది 200. మా పట్టాలని మరి మా మదర్ ఫాదర్కి ఏం రావు సంక్షేమ పథకాలు, ఎందుకంటే వాళ్ళకి పింక్ కార్డు హోల్డర్స్, అప్పుడు ఏదో వైట్ రేషన్ కార్డు ఉన్న తర్వాత దాన్ని రద్దు చేసేసాడు వైట్ రేషన్ కార్డు, ఏదో 2 ఎకరాల భూమి ఉందని చెప్పి రద్దు చేసి పడేసిండు, వాళ్ళ పేరు మీద 2 ఎకరాల భూమి ఉండే రద్దు చేసేసిండు. ఇంకా మరి ఇంకా ఇంకేం సంక్షేమ పథకం వస్తుంది? ఏం రావట్లేదు, రాకపోగా ఉన్న ఉల్టా కొత్తవాళ్ళక డా అంటే ఉల్టా చోర అన్నట్టు అయిపోయింది. సార్ ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి అంటూ ఉన్నారు, ఇప్పుడు డబ్బులు మొత్తం ఒక దగ్గరే పెట్టే బదులు అసలు అక్కడ ఏమీ లేని దాన్ని 0 నుంచి డెవలప్ చేయాలి అమరావతిని. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ ఒక మంచి సిటీ మనకుంది, దాన్నే మనం రాజధానిగా పెట్టుకుందాం, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ చేసుకుందాం, కర్నూలుని న్యాయ రాజధాని చేసుకుందాం, ఈ శాసన రాజధాని ఎలాగో ఇక్కడ అమరావతి దగ్గరే ఉంటుందని చెప్పారు. ఈ 3 రాజధానులకి ఈ ఎలక్షన్స్లో ప్రజలు ఎంతవరకు సానుకూలత చూపించే అవకాశం ఉంది? 100% చూపిరు, ఎందుకంటే 3 రాజధానులు అన్నాడా, ఆల్రెడీ అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టించిన రాజధాని నుంచేగా ఈయన 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఒక రకంగా చెప్పాలండి అంతే కదా, ఒక రకంగా చెప్పేది ఉంది కరెక్టేగా. అక్కడ బోల్డ్ బోల్డ్ బిల్డింగ్లు ఆల్మోస్ట్ 90% కట్టేసి వాటిని కొంచెం ఏది ప్లాస్టరింగ్ చేసి కరెంటు బిగించుకుంటే వాడుకునే అంత బిల్డింగ్లను అలాగే పాడు పెట్టేశాడా, ఉన్న రోడ్లన్నీ తవ్వేశాడా, బోల్డ్ బోల్డ్ అది ల్యాండ్ ఎంత ఇచ్చారు ప్రజలు వాళ్ళకి ఏం చేయకుండా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఆఫీసులు కట్టించినాడు చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆఫీస్ అని అన్ని ఆఫీసులు కట్టించినాడు, మిగతా వాళ్ళందరూ వాడుకుంటారుగా. ఈయన వైజాగ్ అన్న తాత్కాలిక భవనాలు అని చెప్పేసి భవనం ఎందుకు తాత్కాలికమైతే? అతను ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఇంకా పెద్ద పెద్ద మనం ఆకాశ హర్మ్యాలు మంచిగా కట్టించుకున్న ఐకానిక్ బిల్డింగులు కట్టించుకున్నాక ఇవి దాంట్లోకి షిఫ్ట్ చేసి ఆ బిల్డింగులు వేరే దానికి వాడుకుందాం అన్నాడు అంతేగాని. అయ్యేం తాత్కాలికం అంటే రేకుల షెడ్లు అంటే తాటాకు గుడిసెలో కాదుగా అయ్యో. రేకు ప్రజలు ఏంటి సార్ అంత వ్యతిరేకంగా ఉన్నారా ప్రభుత్వానికి అంటే మీ అంచనా ప్రకారం? సార్ చదువుకున్న వాళ్ళందరూ వ్యతిరేకమే సార్, చదువులేని మూర్ఖులు మాత్రమే జగన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న నేను లాస్ట్ టైం నేను జగన్ కొట్టేసిన వాడినే, ఇవన్నీ 5 సంవత్సరాలు చూసి అసలు 150 సీట్లు ఇచ్చినాడు యువకుడు ఎంత మంచి పరిపాలన చేయాలి. ఉన్న ఇప్పుడు బ్యాటరీల కంపెనీ ఉంది సార్ అమర్ రాజా, దాంట్లో మా చిన్నమ్మ కొడుకు చేస్తాడు, నెలకు 40,000 శాలరీ వాడికి. వాళ్ళు ఇంకో యూనిట్ పెడతారంటే పొల్యూషన్ అని ఎల్లదొట్టాడు, అది చక్కగాను ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే హ్యాపీగా రెడ్ కార్పెట్ వేసి తీసుకుంది కేసీఆర్ మంచి, ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, తప్పేముంది? దాంట్లో ఏం కాలుష్యం అట్లా అంటే కాలుష్యం వచ్చాయి. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అవి రావా కాలుష్యం? సిమెంట్కే పరిశ్రమ అన్నాకే ఎంతో కొంత కాలుష్యం ఉంటుంది, ఉంటుంది అది. ఇప్పుడు హోటల్ అన్నాక వ్యర్థ పదార్థాలు రావా సార్? ఇది హోటల్ సాయంత్రం మిగిలిపోయిన ఇడ్లీలు దోశలు వాడారా వాళ్ళు? అంతే, అది కొద్దిగా గొప్ప వస్తుంది, దానికి ఏం చేయలేము. రైస్ మిల్లు ఉంది, రైస్ మిల్లో కూడా వస్తుంది మరి కాలుష్యం, అవునా కదా? కానీ బడుగు బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వీళ్ళందరికీ అద్భుతమైనటువంటి సంక్షేమం అందిస్తున్న ఆ ఓట్లన్నీ మాకే అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. అదే చూద్దాం సార్, అద్భుతమైన సంక్షేమం వస్తే మరి మొన్న బడుగు బలహీన వర్గాలు మొన్న ఎమ్మెల్సీల్లో 2 ఎందుకు ఓడిచ్చారు? మొన్న 2 ఎమ్మెల్సీల్లో బడుగు బలహీన వర్గాల ఓట్లు కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళు ఎందుకు వేయలేదు? వేయాలి కదా, అది ఆయన చేసుకుని అన్ని తప్పు పనులు చేసుకున్నాడు సార్. ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడు నేను సిద్ధమా అంటే ఏం చేయాలి? బడుగు బలహీన వర్గాలని ఇప్పుడు ఒక డాక్టర్ని చంపేశారు వైజాగ్లో, ఎస్సీ ఆయన, ఆయన డాక్టర్ సుధాకర్ గారు, ఆయన ఏం పాపం చేశాడు పాపం, అవునా కదా? నువ్వు ప్రభుత్వం నువ్వు ఇంకా నడపాలి, ఎంకరేజ్ చేయాలి, కానీ నువ్వు ఇట్లా మందిని చంపుకుంటూ పోయి వచ్చిన వాళ్ళందరిని కొట్టి కాల్చి శాంతి భద్రతలు లేవు సార్. అసలు మా సొంత పొలంలో 50 బస్తాల ధాన్యం దొంగలెత్తుకు వెళ్ళిపోయారు,
దాన్ని మేము పే కేసు పెడితే ఇంతవరకు దిక్కు కూడా లేదు. 50 బస్తాలంటే 100,000 రూపాయలు ఇప్పుడు వాల్యూ. తెనాలి మండలం నేలపాడు గ్రామం, మీరు ఎక్కడైనా లైవ్ టెలికాస్ట్ కూడా చేయండి, తెనాలి మండలం నేలపాడు గ్రామంలో పిరాటి శంకర్రావు మా ఫాదరు 50 బస్తాల ధాన్యం ఎత్తుకెళ్ళిపోయారు మధ్యరాత్రిలో దొంగలు. పొలంలో ఉన్న వడ్లు ట్రాక్టర్లో వేసుకొని పోయారు. ఎవరు ఎట్లా జరిగిందో కూడా అసలు ఎవరు తీసుకుపోయారు కూడా తెలియదు. కేసు పెడితే కూడా పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గర 10,000, 5,000 అని ఉంటే డబ్బులు ఎత్తుకెళ్తున్నారు తప్ప అసలు దానికి ఇన్వెస్టిగేషనే లేదు. అంత అద్వానంగా ఉందా పరిస్థితి? మరీ ఘోరం సార్. అందుకే నేను ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తున్నా మీకు. పోయినసారి ఈశాంగా పోయినసారి అసలు మా బస్తీ మా ఊర్లో 1200 ఓట్లు ఉంటే ఆల్మోస్ట్ 950 ఓట్లు వైసీపీకే పడ్డాయి. ఇందులో ఈసారి 300 కూడా పడతాయో పడవు చూద్దాం సార్. ఇంకా ఎలక్షన్ ఎంతో సమయం లేదు కదా, మా ఉంటే ఒక 2 నెలలు కూడా ఉందో లేదో కానీ చూద్దాం. ప్రజలు కూడా అంత వ్యతిరేకత ఉన్నారా? కింది స్థాయిలో ఉన్న ప్రజలు కూడా కింద స్థాయి వాడినే కాదు, నేను లీడర్ కాదు కదా సార్. అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు అందరూ మా వైపు ఉన్నారని చెప్తున్నారు. సో మే 13 పోలింగ్ ఉంది కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. మేమైతే ఈసారి ఏం సార్, మా ఓటు ఇక్కడే ఉంది, నా ఓటే కాదు మా ఊరు వాళ్ళు కనీసం ఒక 70-80 మంది ఉంటున్నారు. మేమందరం వెళ్తాం, అందరు జగన్కి వ్యతిరేకంగానే తెలుగుదేశం మాకు తెనాలి నియోజకవర్గం జనసేనకి వెళ్ళింది. ఈసారి నా దాంట్లో మనోహర్ ఆయనకే వేస్తాం. ఆ విషయంలో కన్ఫామ్గా చెప్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.